హాయ్ యువర్స్, పరుగు పందెంలో ఓడిపోయిన వాడికి తెలుసు అర సెకండ్ విలువ, ఆకలిగా ఉన్నవాడికి తెలుసు అన్నం విలువ, అలాగే నీ ఒక్క నిరుద్యోగికి తెలుసు ఉద్యోగం యొక్క విలువ. మరి రేపు మీరు ఒకటి రెండు రోజుల్లో ఎగ్జామ్ రాస్తున్నారు, ఆ యొక్క ఎగ్జామ్లో మీకు మంచి ఉద్యోగం సాధించాలంటే ఉద్యోగానికి సాధనకు ఆరు అస్త్రాలు అనేటువంటి ఒక చిన్న సూచనలు మీకు చేయదలిచాను. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ఆరు అస్త్రాలు కూడా మిమ్మల్ని ఉద్యోగార్థిగా నిలబెడతాయని కూడా నేను అనుకుంటున్నాను. నాకు నమ్మకం ఉంది, మీకు కూడా నమ్మకం ఉండాలి ఫ్రెండ్స్. ఓకే చూద్దాం. మొట్టమొదటి పాయింట్ కానీ గమనించినట్లయితే పరికరాల కూర్పు. మరి మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు రోజు రాత్రి ఏమేమి పరికరాలు తీసుకెళ్లాలనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం బాగా చదువుకుంటాం కానీ ఇటువంటి వాటిని నెగ్లిజెన్స్ చేస్తాం. అందుకని ముందు రోజు మాత్రమే ఇవన్నీ పరికరాలను కూర్చోపెట్టుకొని ఒక దగ్గర ఒక బ్యాగ్లో కానీ ఒక దగ్గర పెట్టుకోండి. మరి వాటిల్లో ముఖ్యంగా ముందు హాల్ టికెట్ తీసుకోండి. తర్వాత మరి యొక్క ప్రూఫ్కి ఏదైనా ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ మరి ఇతరత్ర తీసుకోండి. తర్వాత పెన్ను మాత్రం మనం ఇంతకుముందు విజయానికి ఆరు సూత్రాల్లో చెప్పుకొని ఉన్నాము, ఒక రెండు పెన్నులు తీసుకోండి, ఒకటి కాదు. తర్వాత వాటర్ బాటిల్ ఒకటి తీసుకోండి. తర్వాత వాచ్ టైం కోసం ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. ఇక రెండో విషయం, వినడం చూడడం తినడం తగ్గించు. మరి ఈ యొక్క వినడం చూడడం తినడం తగ్గించడంలో ముందు మనము ఈ యొక్క సెల్ ఫోన్ గురించి చెప్పుకోవాలి. సెల్ ఫోను ముందు రోజు నుంచి దాన్ని పరిమితంగా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేయండి, లేదంటే దాన్ని సైలెన్స్లో పెట్టేసేసేయండి. ఎందుకంటే మరి ఎవరు ఫోన్లు చేస్తూ ఉంటారు, వాళ్ళు బాతకాన్ని కొడుతుంటారు అన్నమాట. నాకు ఆ సెంటర్ వచ్చింది, రేపు సాహో సినిమాకి వెళ్దాము, ఇట్లా కొన్ని అవసరం లేనటువంటి విషయాలు చేస్తుంటారు. కొంతమంది సబ్జెక్టు గురించి డిస్కషన్ చేస్తుంటారు. ముందు రోజు సబ్జెక్టు గురించి కూడా డిస్కషన్ వద్దు. మరి ఏ యొక్క కొన్ని టాపిక్లు అయితే అలా కూల్గా చూసుకోవటము. తర్వాత మరి మనం ఆ యొక్క సెల్ ఫోన్ జోలికి పోకుండా ఉండాలి. మరి కొంతమంది ఫోన్లు చేస్తుంటారు, బెస్ట్ ఆఫ్ లక్ మామ అని చెప్తుంటారు, ఆల్ ది బెస్ట్ చెప్తుంటారు. మీరు కూడా వాళ్ళకి చెప్తుంటారు ఇటువంటి ఏమీ వద్దు, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఈ యొక్క మాటలు మాట్లాడుకోవడం చేయాలి. మరి చూడడం అంటే ఈ యొక్క టీవీలు చూడటం, అర్ధరాత్రి దాకా నిద్ర లేకుండా ఇటువంటివన్నీ కూడా చూడొద్దు. మరి ఎక్కడ మనం అసలు బయట సంచరించొద్దు. మీరు ఒక ఋషిలాగా ఉండాలి ఆ రోజు. అంటే ఋషులు అంటే వినటము చూడటము తినడము వీళ్ళు మితంగా చేస్తారన్నమాట. మీరు కూడా ఒక ఋషిలాగా ఉండండి ఫ్రెండ్స్. సెల్ ఫోన్ జోలికి అస్సలు పోవద్దు. ఓకే, మూడోది ఆహార నియమాలు. మరి ఆహార నియమాలకు వస్తే సరళమైన జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. ఏమిటి తీసుకోవాలి అనేటువంటివి మీకు సందేహం ఉంది, మరి నాన్ వెజ్ జోలికి వెళ్ళొద్దు. మరి వేపుడ్లు జంక్ ఫుడ్స్ నూనె పదార్థాల జోలికి అస్సలే వెళ్ళొద్దు. మరి సరళమైన ఆహార పదార్థాలు అంటే ఇడ్లీలు, మరి అరటి పండ్లు, పెరుగన్నము ఇట్లాంటివి మాత్రమే తినండి. మరి తిన్న తర్వాత మీరు చక్కగా మంచి నీళ్ళు తాగుతూ హ్యాపీగా ఆ యొక్క డైజెషన్ పొజిషన్ కూడా గమనించుకుంటూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ యొక్క చాక్లెట్స్ అనేటువంటివి తీసుకెళ్ళండి. ఫైవ్ స్టార్ చాక్లెట్లు కానీ ఏదైనా కూడా గ్లూకోజ్ సంబంధితమైన ఆ చాక్లెట్ తీసుకోవాలి. ఎందుకంటే మన యొక్క బ్రెయిన్ 20% తీసుకుంటుంది ఏదైనా మనం తీసుకునేటువంటి విధానంలో గ్లూకోజ్. ఇవి ఆ గ్లూకోజ్ ఎప్పుడు ఎక్కువ అందుతుందో బ్రెయిన్కి, అప్పుడు మన ఆలోచనలన్నీ కూడా చెక్క 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 ఆ యొక్క బిట్లను చదవటము, అది ఐడెంటిఫై చేయడం కూడా చేస్తుంది అనమాట. అందుకని మీరు ఎగ్జామ్ ముందు ఒక చాక్లెట్ తినండి, ఎగ్జామ్ రాస్తూ కూడా మధ్యలో మీరు చాక్లెట్ తీసుకెళ్ళచ్చు. నేను ఏది చేశానో అదే చెప్తున్నాను. మరి ఒక చాక్లెట్ని ఫైవ్ స్టార్ తీసుకొని ఒక హాఫ్ హాఫ్ ఒక అరగంటకు ఒకసారి తినండి. మరలా నీళ్లు కూడా వాళ్ళు రాకుండా కూడా వాటర్ అడగండి. మీరు బాటిల్ తీసుకెళ్తే ఓకే, లేదంటే నీళ్లు కూడా మనకి 10 గంటల నుంచి 12 గంటల వరకులో మరి ఒక 3 టైమ్స్ అయినా కూడా ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ అయినా కూడా నీళ్లు తాగండి. ఓకే ఫ్రెండ్స్. మరి ఇక సమయ పాలన. సమయ పాలనలో మనం ముందు రోజు రాత్రి వీలుంటే మీరు ప్రతిరోజు కొంతమంది 1 గంట దాకా చదివే వాళ్ళు ఉంటారు, కొంతమంది 7 గంటలకు లేచేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది 2 గంటల దాకా చదివి మరి 8-9 గంటలకు లేచేటువంటి వాళ్ళు ఉంటారు. మరి కానీ అవన్నీ పక్కన పెట్టి మనకి బ్రహ్మ సమయం అని ఒకటి ఉంటుంది. అది ఏమిటంటే మరి 10 లేదా 10:30 నిద్రపోయి 4 లేదా 4:30 లేదా 5 మధ్యలో నిద్ర లేవడం అనేటువంటిది బ్రహ్మ సమయం, బ్రహ్మ ముహూర్తం. మీరు ఆ 10 లేదా 10:30 నిద్రపోయి తర్వాత 4:30 లేదా 4:30కి నిద్ర లేవటం అనేటువంటిది కూడా ఇక్కడ మీరు చేయాలి. తర్వాత మరి దూరంగా ఉండేటువంటి వ్యక్తులైతే 8 నుంచి 9 గంటల లోపల ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. మరి ఇది సమయ పాలన అనేటువంటిది ఖచ్చితంగా కూడా మీరు పాటించాల్సి ఉన్నటువంటిది. ఓకే, మీరు ఎగ్జామ్ హాలులోకి వెళ్ళారు, మరి ఈ యొక్క మార్గ మధ్యంలో మీరు ఇబ్బందులు పడకుండా వాదనల జోలికి వెళ్లకుండా
బుక్ చదవడం మానేసేసేయండి. మీరు ఉదయము లేస్తారు కదా 4:30కి, లేచిన తర్వాత ఒక 1 అవర్ లేదా 1.5 అవర్ బుక్ చూసుకోండి ఏమన్నా కొంచెం. తర్వాత బ్రష్ చేసుకొని స్నానం చేసి టిఫిన్ చేసిన తర్వాత ఇక బుక్లు అవన్నీ కూడా పక్కన పెట్టేసి కూల్గా వెళ్ళండి. ఓకే, టెన్షన్ వద్దు, భయం వద్దు. మరి మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాం, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మనకి 9:30కి పంపించేస్తారు, మరి 9:45 పేపర్ ఇస్తారు. ఈలోపు 15 నిమిషాల సమయం ఉంటుంది. ఈలోపు ఉన్నప్పుడు దీర్ఘ శ్వాస తీసుకోండి. దీర్ఘ శ్వాస తీసుకోవడం అంటే ఇక్కడ మెడిటేషన్ అని చెప్పాం. మెడిటేషన్ అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ప్రయాణం చేసి కొంత బడలెగ్గా ఉంటుంది. మరి కళ్ళు మూసుకొని 2-3 మినిట్స్ మీరు దీర్ఘ లోపలికి శ్వాస ఇన్హేలెన్స్ ఎక్సహేలెన్స్ చేస్తే 2-3 నిమిషాలు కానీ చేసినట్లయితే చాలా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీనికి కారణం ఇది దేవుడో ఏ భక్తో కాదు, మరి ఆక్సిజన్ అనేటువంటి ప్రతి కణానికి సఫిషియంట్గా అందడం వలన మీరు చాలా చక్కగా ఒక కొత్తగా నిద్రలేసినట్టు ఉంటుంది. ఒక 3 మినిట్స్ మెడిటేషన్ చేయండి. తర్వాత మరి ఇటువంటి వాదనలు ఇవన్నీ కూడా ముందుగా పట్టించుకోవద్దు, రూమర్స్ కూడా పట్టించుకోవద్దు అని చెప్పుకున్నాం. మరి అసలు భయమే వద్దు, ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్లు అందరూ కొత్త వాళ్ళే. ఆ ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళ ఇల్లు ఎవరికి ఉండదు మరి, కాబట్టి అందరూ కొత్త వారే కాబట్టి కావాలి, బాగా ఉండండి మీరు మిస్టర్స్. మరి ఇక మనకి పాజిటివ్ థింకింగ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఒక ఋషిలాగా ఉండాలని చెప్పాం. మరి ఒక్కరే వెళ్ళి ఎక్కడ ఒక దగ్గర కూర్చొని కామ్గా ఉండండి. మీ యొక్క ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, వాళ్ళతో బాధ కనిపెట్టడం, మాట్లాడటం ఇటువంటి ఏమీ కూడా చేయొద్దు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మనం అదనంగా మాట్లాడామనుకోండి, మనకి ఈ యొక్క బ్రెయిన్లో ఈ చెత్త చెదారం అంతా చేరి డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు ఎగ్జామ్ హాలులో మనం రాయాల్సి ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోయేదానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనము ముఖ్యంగా చేయాల్సి ఉన్నటువంటిది ఎగ్జామ్ హాల్లో ఆ యొక్క ABCD కోడ్ అని చెప్పుకున్నాము కదా, ఆ యొక్క కోడ్ని ముందు చూసుకోండి. మీ యొక్క సైన్ చేయటము, ఇన్విజిలేటర్ సైన్ చేయించుకోవటము, ఇట్లాంటివన్నీ మీ పేర్లు సక్రమంగా ఉన్నాయా లేదా చూసుకోండి. ఇట్లాంటివన్నీ కూడా చూసుకోండి. కోడ్ మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను ఒకసారి కోడ్ వేయక ఒక ఉద్యోగాన్ని కూడా కోల్పోయాను. కాబట్టి మీరు దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళా యొక్క మనం పార్ట్ A లో ఏమన్నా మిస్ చేసామా, మరి కోడ్ కానీ లేదంటే సంతకం కానీ ఇన్సులేటర్ సైన్ కానీ ఈ యొక్క బబులింగ్లు ఏమన్నా ఒకసారి చెక్ చేసుకోవడం అనేటువంటిది చూడండి. మరి ఇంతకుముందు ఒక వీడియో చేశాం విజయానికి 7 మెట్లు అనేటువంటిది, అది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మరి అందరికీ ఆల్ ది బెస్ట్. మీ మీద మీరు నమ్మకం ఉంచండి, ఆశావాదంతో ఉండండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి. ఆశ క్యాన్సర్ ఉన్నోడినైనా రక్షిస్తుంది, భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపివేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ ఒక నెల రోజుల తర్వాత ఉద్యోగంలో చేరతారు, అప్పుడు నాకు మెసేజ్లు పెట్టండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరందరూ ఉద్యోగం కొడతారు. ఓకే, ఆల్ ది బెస్ట్.